దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల కన్నా ఈ రోజు మానిఫెస్టో అనేది ఒక బైబిల్ భగవద్గీత అని చెప్పి ఒక ఖురాన్ తో సమానం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పాయింట్ కూడా మానిఫెస్టోలో ఏదైతే ఆయన మాట ఇచ్చారో అవన్నీ కూడా ఈ రోజు ప్రజలకు నెరవేర్చి మీకు మేలు జరుగుతనే నాకు ఓట్ వేయండి మీకు మంచి జరుగుతనే నా వల్ల మీకు మంచి జరుగుతనే మా పార్టీని ఆదరించండి అని చెప్పి ఒక ధైర్యంగా ఆయన చేసిన మంచిని ఈ రోజు చెప్పుకుంటూ ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు 7 లక్షల మంది కార్యకర్తలు అందరూ కూడా 14 రోజుల్లో మెగా సర్వే అంటే ఈరోజు చేసిన మంచిని చెప్పుకుంటూ అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటూ ప్రతి గడప కూడా ఈరోజు తాకే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా చేపడతా ఉంది. ఇప్పటికి దాదాపు దగ్గర 70 లక్షల హౌస్ హోల్డ్స్ ఈ రోజుతో కూడా పూర్తయ్యాయి. దాదాపు 45-46 లక్షల మిస్డ్ కాల్స్ సపోర్ట్గా చేస్తూ మిస్డ్ కాల్స్ స్వచ్ఛందంగా చేసిన మిస్డ్ కాల్స్ కూడా ఇప్పటి వరకు కూడా బ్లాక్ అయ్యాయి. ఇంకా రాబోయే 7 రోజుల్లో మిగతా అన్ని హౌస్ హోల్డ్స్ కూడా రాష్ట్రంలో అన్ని హౌస్ హోల్డ్స్ కూడా వెళ్ళి జరిగిన మంచి తెలుసుకుంటూ జరిగిన మంచి వివరిస్తూ అక్కడ ప్రజలు కూడా ఏం కావాలో కూడా అన్నీ కూడా తెలుసుకుంటూ ఈరోజు ఈ మెగా పీపుల్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. ఇది ఖచ్చితంగా ఎక్కడిపోయినా కూడా ఒక మంచి రెస్పాన్స్ ఉంది. వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ వాలంటరీగా వాళ్ళ ఇళ్లకు స్టిక్కర్ వేసుకుంటూ జగనన్న పైన వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ నమ్మకాన్ని కానీ తెలియపరుస్తున్నారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. రాబో 7 రోజుల్లో పూర్తి రాష్ట్రం కూడా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగినన్ని సర్వే అన్ని హౌస్ హోల్డ్ స్టార్ట్ చేస్తూ అంతమందితో మమేకమై చేసే సర్వే కూడా వచ్చే 7 రోజుల్లో సక్సెస్ఫుల్గా పూర్తవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మా వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకునేది ఒకటే, ఇది అందరూ కూడా ఇంకా ప్రెస్టీజియస్గా తీసుకొని మరింత సక్సెస్ఫుల్గా చేసి మరింత మన పార్టీని ప్రజలకు చేరువు చేయాలని చెప్పి కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అదంతా కూడా రాజంపేటలో జరిగే ఇష్యూస్ అన్నీ కూడా తెలుగుదేశం సానుభూతి పనులు రకరకాల గిమ్మికులు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా జాబ్ మేళాలో కూడా ఏదైతే నాయకులు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అందరూ కూడా కలిసికట్టుగా సక్సెస్ఫుల్గా దాదాపు 7000 మంది పై చిల్లుకు ఈరోజు యంగ్స్టర్స్ అటెండ్ అయిన జాబ్ మేళా కూడా జరిగింది. ఇవన్నీ కూడా చిన్న చిన్న చీప్ ట్రిక్స్, ఇవి అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసే చీప్ ట్రిక్స్, వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ పార్టీ చెందిన ఒక వ్యక్తి కూడా స్కూల్లో మీటింగ్ పెడితే రాజంపేటలో మీ పార్టీ సంబంధించిన ఒక నాయకుడు వెళ్ళి వాళ్ళు ఉద్యోగించి రాజీనామా చేయకుండా చేయబడి ఏం లేదు. ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా ఏకతాటి పైన ఉన్నారు. అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. 7కి 7 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ అందరూ కూడా సత్సంపన్నులు ఉన్నాయి. ఎమ్మెల్యే మాటే ఎంపీ మాట, ఎంపీ మాట ఎమ్మెల్యే మాట, దీంట్లో ఎక్కడ కూడా మాకెక్కడ ఇది లేదు. కోరుకుంటా ఉంటారు అపోజిషన్ వాళ్ళు మాకు గ్యాప్లు వస్తే బాగుంటుందని కోరుకుంటా ఉంటారు. ఎక్కడ కూడా మాకు ఎక్కడ గ్యాప్స్ లేవు, మేమంతా కూడా కలిసికట్టుగా చేస్తాం.